నువ్వు ఒక్కడివే చట్టాన్ని కాపాడే మనగాడినట్టావా? అంతా ఇలా చేస్తే చట్టానికి విలువ ఉంటుందా? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోయావంటే ప్రజల్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతావయ్యా? ఇప్పుడు నువ్వు చేసిన పని దేశమంతా పొక్కిందంటే ఇక మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుంది సార్? ఆవిడ నన్ను తన కన్నబిడ్డలో చూసుకునేది. దుర్గ కుటుంబం హత్యలకు ప్రత్యక్ష సాక్షి ఆవిడే సార్. వీడు ఆవిడని కూడా హత్య చేయించాడు. ఏమిటి, ఇది ఎప్పుడు జరిగింది? కొన్ని గంటల ముందే సార్. నేను అక్కడి నుంచే వస్తున్నా. దానికి రుజువు ఉందా సార్? వీడు గుంటనక్క కన్నా తెలివైన వాడు. హత్యలు చేయిస్తేనే గుర్తులు లేకుండా చేస్తాడు. ఐసీ, చూడు, మన డిపార్ట్మెంట్ కూడా కొన్ని హద్దులున్నాయి. నీకేమీ తెలీదు ఇతగాడి పలుకుబడి ఎంతవరకు ఉందో. పెద్దవాళ్ళని అతను గుప్పెట్లో పెట్టుకున్నాడు. నువ్వు ఇక మీద ఇలాంటి పనులు చేయదు, అది నీ భవిష్యత్తుకే పెద్ద దెబ్బతీస్తుంది. జమీందార్ గారు. సార్. ఇప్పుడు మీకు జరిగిన దానికి నాకు ఎంతో బాధగా ఉంది. నేను తమకు వాగ్దానం చేస్తున్నాను, మా డిపార్ట్మెంట్ తరఫున ఇక నుంచి ఇప్పుడు ఏ గొడవలు రానే రావు. తమ రెంటికి వెళ్ళొచ్చు. మెనీ మెనీ థ్యాంక్స్. దుర్గా, ఏమిటిది? సభాపతి మీద వాడి తమ్ముడి మీద కక్ష సాధించే అవతారం నాన్న. దుర్గా, నువ్వు వాళ్ళ మీద కక్ష సాధిస్తావా? అవును నాన్న. మొదటి నుంచి ఎలాంటి ప్రతీకార జ్వాల నీ గుండెల్లో మండుతూ ఉందో అదే జ్వాల నాలో కూడా ప్రళయాగ్నిలా రగులుతుంది. పచ్చి రక్తం తాగుతున్న సభాపతిని వాడి తమ్ముడిని చంపేంత వరకు ఈ అగ్ని జ్వాల రగులుతూనే ఉంటుంది. వద్దమ్మా, వద్దు. నిన్న పాపాత్ముల గుండె నెత్తులతో చేతులు పులుముకోని మనం. అవును, త్వరలో ఈ చేతులకు వివాహ తోరాలు కడుతుంటే చూడాలని ఆశిస్తున్నాను. లేదు నాన్న, నా వివాహం జరగదు. ఎందుకు జరగదు? నేను త్వరలోనే ఒక చక్కటి వరుణ్ణి వెతికి తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాను. నువ్వు పెళ్లి కూతురు కాబోతున్నావు. నిన్ను పల్లకి ఎక్కించి మన ఊళ్ళో ఊరేగిస్తాను అమ్మా. ఆనాడు మన ఊరంతా ఎంతో మెచ్చుకుంటుంది. మర్చిపోనా, ఇవన్నీ ఒట్టి పగటి కలలో. పరాయి వాళ్ళ దృష్టిలో నేను ఒక నేరస్తురాల్ని, కూని కోరిని. పరాయి వాళ్ళు క్షమించడం సాధ్యం కాదు. మరే మగాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సాహసించడం? అలా అనకమ్మా దుర్గా, కాలం మారుతూ ఉంటుంది, జీవితం మారుతుంటుంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. లోకం మారుతూనే ఉంటుంది నాన్న. అయినా మనకు జరిగిన ఘోరం ప్రాణం ఉండగా మరవలేను. నువ్వు మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూడలేదు, పిల్లల రక్తంలో గిలగిల తనకు చావడం చూడలేదు. ప్రత్యక్షంగా చూశాను, నా రెండు కళ్ళతో చూశాను. అప్పుడే నాన్న నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను, నాకు నిద్ర రావడం లేదు, నాకు మనశ్శాంతి లేదు. ప్రతి రాత్రి నా తల్లి ఘోషలు వింటున్నాను, పసిపిల్లలు అరుపులే వింటున్నాను. మమ్మల్ని కాపాడక, మమ్మల్ని కాపాడక అని. నేను మనల్ని కాపాడలేదే, అందుకే ఆ రాక్షసుని చంపేసి వాళ్ళ ఆత్మలకు శాంతి తప్పకుండా కలగజేస్తాను. నువ్వు పైకి, వీరంతా గుర్రాలను అక్కడ కట్టేసి త్వరగా రండి. నాతో వచ్చేయండి. గుండెల్లోకి దూసుకుపోతుంది. సభాపతి ఎక్కడ? వారు వినోద్ బాబు గారిని హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి టౌన్కి వెళ్ళారండి. నందిని కుమార్ గారు వారి గదిలో నిద్రపోతున్నారు. ఈయన పెట్టే గదిలో ఉంది. ఆ గదిలో ఉంది. రంగన్న, నువ్విద్దరు మనుషులతో ఇక్కడే ఉండు, ఎవరిని లోనికి రానికి. సరే పద. Thank you.
ఇంత డబ్బుంది? వీడు జమీందారా లేక చక్రవర్త? వీడు చక్రవర్తి కాదమ్మా, గజదొంగ. ఈ ఆభరణాలు డబ్బు అన్ని మన పేరుతో జమీందారు సభాపతి చుట్టుపక్కల ధనవంతుల్ని కొల్లగొట్టి సంపాదించాడు. వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బంతా మన పేరుతో దోచుకున్నాడు కాబట్టి మనదే. ఇవన్నీ తీసుకురండి, మీరు తుపాకులు కూడా తీసుకురండి త్వరగా. అనుచరుడై కూడా ప్రతి యువతిని చెల్లెలుగా చూడడం నేర్చుకోలేదా కుక్క? భద్రయ్య అనుచరుల్లో ముందెప్పుడు ఎవ్వడు ఇంత నీచంగా నడుచుకోలేదు. ఈ భద్రయ్యే యువతి పవిత్ర శీలాన్ని దోచుకునే దుష్టుణ్ణి తేలిగ్గా వదిలిపెట్టాడు. అయ్యా నన్ను క్షమించండి, పొరపాటైపోయింది. జీవితంలో ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను ఈసారి క్షమించండి. అయ్యా వీడన్నది న్యాయమేనండి అయ్యా, ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా. వీడికి ఇది మొదటి నేరం అండి, క్షమించి వదిలిపెట్టండి. సరే, సరిగ్గా ఒక్క మాట ఒళ్ళు దగ్గరించుకుని వినండి. భద్రయ్య కేవలం సంఘద్రోహుల్నే దోచుకుంటాడు, కానీ ఏ స్త్రీ శీలాన్ని దోచుకున్నా సహించలేడు. వెళ్ళు శ్రీధర్, నిన్ను క్షమిస్తున్నాను. కానీ ఇక నుంచి ఎప్పుడైనా ఇలాంటి ఘోరం చేయడానికి ప్రయత్నించావో నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. అత్తగారింట్లో ఆవిడ మీద కిరసాయిలు పోసి నిప్పటించారు. ఏమిటి కారణం? మొన్న మొన్న దానికి వివాహం జరిగింది, అది ఎక్కడుంది? గవర్నమెంట్ ఆసుపత్రిలో పులుకు పలుకు లేకుండా పడుంది. వీరన్నా, నువ్వు వెంటనే ఊళ్ళోకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకో. అలాగే. నువ్వు ఈ విషయం నాన్నకు చెప్పు, నేను కమల కోసం హాస్పిటల్ వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.